ఈ వాక్య సత్యంబులు దేవ నాకెంత ప్రియమైనవి వెండి పసిరి కన్య సర్వసంపద కన్య వెండి పసిరి కన్య సర్వసంపద కన్య ప్రాణంబు కన్య వాక్యమే మిన్న ప్రాణము కన్య వాక్యమే మిన్న దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన మనము, అంటే నిన్నటి దినానంటే మంగళవారం, కీర్తన గ్రంథం ఉపోద్ఘాతము లక్షవారం మొదటి రెండు అధ్యాయాలు మనం చదువుకున్నాం. మొదటి రెండు కీర్తనలు చదువుకున్నాం. ఈరోజు మూడవ కీర్తన నుండి మనము చెప్పుకోవలసి ఉంది. ఈ మూడవ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఒకటి రెండు కీర్తనలు దావీదు అజ్ఞాత భక్తులు రచించిన కీర్తనలు ఇవి. ఎందుకంటే అక్కడ ఏం లేదు పైన, ఎవరైనా రచించుంటే కనుక పైన వాళ్ళ పేర్లు కంపల్సరీగా ఉంటాయి. ఆసాబు, కోరహ కుమారులు, మోషే, సొలొమోను ఇలాగా ఉంటాయి. ఎవరి పేరు లేదంటే కనుక అజ్ఞాత భక్తులు ఎవరు రాసిన పాట. దావీదు రాసిందైతే మనకు కంపల్సరీగా దావీదు పేరు ఉంటది, ఉండి తీరుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న అక్షరాలతో రాయబడింది. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము దావీదు కుమారుడు, మూడవ కుమారుడు. ఇతడు రాజ్యం కావాలి అనే కాంక్ష ఎక్కువగా కలిగి ఉన్నాడు. అందువలన ఈయన హెబ్రోను కాదు, మామూలుగానే ఇక్కడైనా రాజ్యంలోనే ఉంటూ కొంతమంది ప్రజలు రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వస్తుంటారు కదా. ఆ న్యాయం కోసం వచ్చే వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిచి, ఏంటి నీకు నీ కేసు ఏమిటి చెప్పు అంటాడు. అని బలానా అంటే, అరే నీకు బాగుంది కానీ అక్కడ న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు సరైన లేరే అని ఇలా చెప్తుంటాడు అన్నమాట. ఇలా చెప్తూ నేను రాజు అయితే బాగుంటుందా అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇలాగా ఆ అబ్షాలోము చాలా మందిని తన చుట్టూ చూసుకొని తర్వాత హెబ్రోను ఏదో నాకు మొక్కుబడి ఉంది అని అక్కడికి వెళ్ళి అక్కడ రాజుగా డిక్లేర్ చేసుకుంటాడు. చేసుకొని సరికి ఆ టైంలో ఇక మరి దావీదు కొడుకుతోటి ఏమి యుద్ధం చేస్తాడు. ఇక అతడు రాజుగా డిక్లేర్ చేసుకునేసరికి ఇక దావీదు ఇక అడవికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. దావీదు భార్యలు, మిగతా పిల్లలు, మరి దావీదుని అభిమానించే వాళ్ళు వీళ్ళందరితో కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆ అరణ్యానికి వెళ్ళిపోతున్న సమయంలో పారిపోయినప్పుడు అరణ్యంలో ఉంటుండగా ఈ అబ్షాలోము దావీదు మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చంపేయాలని అబ్షాలోము ప్లాన్ చేస్తూ ఉంటాడు. అవన్నీ మనం చరిత్ర చదువుకున్నప్పుడు మొదటి రెండవ రాజుల్లో చదువుకుంటాం, రెండవ రాజుల్లో కానీ రెండవ దినవృత్తాంతంలో చదివి ఉంటాం. కాబట్టి అదనమాట దీని బ్యాక్గ్రౌండ్. దావీదు ఒకవైపు సౌలు నుండి, ఇంకోవైపు అబ్షాలోము నుండి మరి కష్టాలు పడ్డాడు. మరి వాళ్ళు తరవడము, ఈయన ప్రాణం అరచేతులు పట్టుకొని ఆ కొండ నుంచి ఈ కొండకి, ఆ అడవి నుంచి ఈ అడవికి, ఆ లోయ నుంచి ఈ లోయకి పారిపోతూ ఉండేవాడు అన్నమాట. ఆ సమయంలో దేవుణ్ణి ఈయన ఎంతగానో వేడుకుంటూ, మొరపెట్టుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆయన కీర్తనలు రాసేవాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దావీదు అప్పుడు ఆయన పడ్డప్పుడు ఆయనకి ఎంతో బాధగా, వేదనగా, దుఃఖంగా, విచారంగా అనిపించింది. కానీ మరి దావీదు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు అన్నమాట. మరి ఆ యొక్క 1000, 2000, 3000 సంవత్సరాల నుండి క్రైస్తవులకి లేకపోతే యూదులకి కానీ అందరికీ అత్యంత ప్రీతికరమైన పుస్తకం ఏదైనా ఉన్నది బైబిల్ అంటే కీర్తన గ్రంథమే. కీర్తన గ్రంథం చదువుకొని ఆదరణ పొందేవాళ్ళు, ఓదార్పు పొందేవాళ్ళు, ఉపశమనం పొందేవాళ్ళు, ధైర్యం పొందేవాళ్ళు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ లోకంలో కొల్లలుగా ఉన్నారన్నమాట. మరి ఆనాడు దావీదుకి ఆ కష్టాలే రాకపోయి ఉంటే ఆయన కీర్తన రాసి ఉండేవాడే కాదు,
ఆయన ఆ కీర్తన రాసి ఉంటే ఈనాడు ఎంతమందికి అవి ఆదరణ కలుగజేసేవిగా ఉండేవి కాదు. కాబట్టి మన జీవితంలో మన దేవుడు అనుమతించినటువంటి ఒక ఒక కష్టము, ఒక నష్టము, ఒక బాధ అనేది అప్పటికేది మనకి చాలా దుఃఖకరంగా అనిపించింది. కానీ మరి ఆ అనుభవము మరి తర్వాతి తరాల వాళ్ళకి ఎంత, ఇప్పుడు యోగు సంగతే మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం, యోగు అన్ని కష్టాలు పడ్డాడు. ఈనాడు ఇక ఎన్ని కష్టాలు పడ్డ వాళ్ళైనా యోగుకు మించిన కష్టాలు మనమే పడలేదు అని కొంత ఉపశమనం పొందడానికి ఆయన జీవితము ఒక ఆదర్శప్రాయంగా ఉంది. అలాగా ఈ దావీదు ఇలాగనమాట. అలాగే పౌలు జీవితంలో పౌలు పడిన కష్టాలు ఈ ఆధునిక కాలంలో లేక కొత్త నిబంధన కాలంలో ఎవరూ పడి ఉండరు. కాబట్టి అలాగనమాట, భక్తుల జీవితంలో దేవుడు ఒట్టినే ఆ కష్టాలని పోనీయడు, అతడు పడ్డ శ్రమలను ఒట్టినే పోనీయడు. అది భావితరాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా ఉండేటట్టు దేవుడు వాటిని చేస్తాడన్నమాట. కాబట్టి అలాగా మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒక ఇబ్బంది మనకు వచ్చినప్పుడు అది మనం తట్టుకొని నిలబడినప్పుడు మనము తర్వాత మనము ఆత్మీయంగా ఎదుగుతుంటాం. ఒక పెద్దగానో లేకపోతే ఒక సేవకుడుగానో పరిచారకుడుగానో మనం ఉంటాం. మరి అలా ఉన్నప్పుడు మరి ఎవరైనా మన తర్వాత దేవుని నమ్ముకున్న వాళ్ళు లేక మన ద్వారా దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళ జీవితంలో ఇలాంటి కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళు కుంగిపోకుండా మన అనుభవంలో నుండి మనం వాళ్ళకి చెప్తాం అన్నమాట. నేను నా అనుభవం, నేను ఒక 3 ఏళ్ళు నిరుద్యోగిగా ఉన్నాను అని ఉన్నది. మేము 15 సంవత్సరాలు ఇద్దరం చెరొక దగ్గర ఉద్యోగాలు చేశాము. అలాంటిది ఒక అనుభవం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎవరైనా అలాంటి అనుభవం గుండా ఎవరైనా ఎంప్లాయీస్ ఇద్దరు చెరొక చోట ఉంటూ బాధలు పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఆదరించడానికి మా దగ్గర అనుభవం ఉంది. అలాగే ఉద్యోగం లేకుండా నిరాశ అనిస్పృహల్లో ఉండేవాళ్ళు అధైర్యపడగా అక్కర్లేదు, దేవుడు మన పక్షంగా ఉంటాడు, మీరు దేవుడి కొరకు నమ్మకంగా పవిత్రంగా మీ జీవితాలు ఉంచుకోండి, దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, వృద్ధి చేస్తాడు, అనాథలుగా మాత్రం విడవడు అని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మా అనుభవంలో నుండి, మామూలు వాక్యాలు అయితే వాళ్ళకి అంత నమ్మశక్యంగా ఉండవు. ఒక సజీవ సాక్ష్యంగా మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి అనుభవం పొందిన వాళ్ళు కాబట్టి అది మనకి ఎంతో ఆదరణగా ఉండేదన్నమాట. ఉంటది చెప్పే వినే వాళ్ళకు కూడా ఈయన జీవితంలో ఇది ఒక సజీవ సాక్ష్యం. బైబిల్లో ఉన్న వాక్యం కంటే ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని జీవించిన వాళ్ళ మాటలు మనకెంతో ఓదార్పుని ఊరటను ఇస్తాయన్నమాట. అలాగే సేవలో సేవకులు ఉంటారు చాలా మంది. మరి వాళ్ళ జీవితంలో వాళ్ళ సేవా ప్రారంభంలో ఆర్థికంగా ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎలా కష్టాలు అనుభవించారు, మరి ఆ తర్వాత దేవుడు ఎలాగా మెల్లమెల్లగా వాళ్ళని అభివృద్ధి చెందించాడు అని వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు ఈ కొత్తగా సేవలోకి వచ్చిన వాళ్ళకి ఆ మాటలు ఎంతో ఆదరణను ఇస్తాయి, ఎంతో మరి వాళ్ళని ధైర్యపరిచేవిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాగా మనం వాక్యంలో ఉన్న విషయాలే మన అనుభవంలోకి మనం తెచ్చుకున్నప్పుడు అది తర్వాత వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఎంతో ఉపశమనాన్ని ఊరటను కలుగజేస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు దావీదు అబ్షాలోము దగ్గర నుండి పారిపోయి ఆయన రాసినటువంటి కీర్తన అన్నమాట. ఈ కీర్తనలో ఉన్న మాటలు 8 వచనాలే ఉన్నాయి. ఇందులో ఈయన చూసారా కొంచెం మ్యాన్ ఆఫ్ మూడ్స్ లాగా ఇక్కడ ఉన్నాడన్నమాట. కాసేపు దుఃఖపడతాడు, కాసేపు ధైర్యం తెచ్చుకుంటాడు, రెండు రకాలైనటువంటి భావాలకి తలంపులకి లోనవుతా ఉంటాడన్నమాట. ఒక్కోసారి ధైర్యంగా ఉంటాడు దేవుణ్ణి బట్టి, ఇంకోసారి ఏమో కుంగిపోతాడు. అవన్నీ 8 వచనాల్లో మనకు కనిపిస్తున్నాయి. చూడండి, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఇలాగ అనుకుంటున్నారంట, ప్రభువా నా మీదకి లేచిన వాళ్ళు నన్ను బాధించే వాళ్ళు అనేకంగా ఉన్నారు, నా మీదికి లేచువారు ఉన్నారు, దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదు, దేవుడు అతనికి ఏమి సహాయం చేయడు అని నా గురించి అనుకుంటున్నారు ప్రభువా అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, ఇక్కడ సెలా అని ఒక చిన్న అక్షరాలతో బ్రాకెట్ పెట్టి ఇచ్చారు కదా. ఇది మనం కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడల్లా
కీర్తన గ్రంథంలో ఆయా గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది రండి. కీర్తన గ్రంథంలో 71 సార్లు ఈ శల అనే మాట ఉన్నది. ఈ శల అనే మాటకి అర్థం ఏమిటో ఎవరు ఇది కరెక్ట్ గా అని ఎవరు చెప్పట్లేదు, కానీ తెలుగు బైబుల్ నిఘంటు వ్యాఖ్యాతలు పుస్తకాల్లో ఈ శల అనే మాటకి 4 రకాలుగా లేక 6 రకాలుగా అర్థం చెప్తా ఉన్నారన్నమాట. శల అంటే ఏమని అంటే అర్థం అంట, బిగ్గరగా చెప్పండి. చూసారా పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది బిగ్గరగా బిగ్గరగా ఇంకా పెద్దగా పాడండి అని అంటుంటారు చూసారా మధ్యలో, అట్లాంటి ఒక పదము అని. ఆ తర్వాత వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక సూచన, బాగా వాయించండి, ఇంకా గట్టిగా వాయించండి, పెద్ద వాయిస్ పెంచండి అని వాళ్ళకి ఒక సూచనగా ఈ మాట ఉన్నది అని ఒకళ్ళు. లేదా మరి కాసేపు ఆపమని, పాటలు పాడేవాళ్ళు ఆపిన తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయించాలి, వాళ్ళు ఆపిన తర్వాత పాట పాడేవాళ్ళు పాట పాడాలి, అలాగా ఉంటుంది అన్నమాట. వాయిద్యాలు వాయించేవాళ్ళు వీళ్ళకి కొంత ఒక సంబంధం ఉంటుంది అన్నమాట, సూచనలు ఉంటాయన్నమాట. అలాంటి ఒక సూచన ఇలాంటిది ఏదో మొత్తానికి ఇది ఇది అంతేగాని అని చెప్తున్నారు. ఒక 4 రకాల అర్థాలు దీనికి ఉన్నాయని, 6 రకాల అర్థాలు ఉన్నాయని. కాబట్టి మన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. దేవుని వలన అతనికి రక్షణ ఏమయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. చూసారు అనేకులు మనలను గురించి, మనలను గురించి అనేకులు అనేక రకాలుగా అనుకుంటా ఉంటారు. అలాగే దావీదు గురించి అనుకుంటా ఉన్నారు. మళ్ళీ 3వ వచనం అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడుమగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అందరూ అన్ని రకాలుగా అనుకుంటున్నారు, కానీ మనుషుల మాటలు విన్నప్పుడు మనకి కుంగుదల వస్తుంది, అధైర్యం వస్తుంది, నిరాశ వస్తుంది. అయితే ఇతనికి దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. అందువలన ఆయన ఏమంటున్నాడు, ప్రభువా వాళ్ళు ఎవరెవరు ఎన్ని రకాలుగా అనుకున్నా నీవే నాకు కేడము. కేడమంటే షీల్డ్ అని ఉంది అన్నమాట ఇంగ్లీష్ బైబుల్లో, షీల్డ్. నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నేను గర్వించదగిన వాడుగా నీవు ఉన్నావు. నాకు ఒక నాకేమిటంటే డాల్ అంటారు చూసారా, శత్రువు మన మీద కత్తితో ఏదైనా అన్నప్పుడు దాన్ని నుండి మనల్ని కాపాడుకోవడానికి ఉపయోగించే దాన్ని డాల్ అంటారు, కత్తి డాలు అంటారు. ఆ డాల్ని ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. కాబట్టి నీవే నాకు డాలుగా ఉన్నావు, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. తల ఎత్తడము అంటే ఏమిటి, మనకు వచ్చే కష్టాలను బట్టి, మనకు వచ్చే బాధలను బట్టి, నిరాశలో నిస్పృహలో కృంగిపోయి తలవాల్చుకొని మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి మన తల ఎత్తేవాడుగా ఆయన చేస్తాడు. తల ఎత్తుకొని మనం తిరగగలిగేటట్టుగా దేవుడు మనల్ని చేస్తాడు. అవమానంతో మరి చిన్నపోయినట్టుగా ఉండేటటువంటి మన జీవితాలని బ్రతుకుల్ని దేవుడు ఉద్ధరిస్తాడు, మన తల ఎత్తుకునేటట్టుగా ఆయన చేస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. నువ్వు నన్ను తల ఎత్తుకునేవాడుగా చేస్తావు, ఆయన అనుభవం, దావీదు అనుభవం అని. 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎలుగెత్తి, ఎలుగు అంటే తెలుసా మీకు, ఎలుగెత్తి అంటే ఎలుగు అంటే గొంతు లేక స్వరము అని. గొంతెత్తి అంటే పెద్దగా, నేను నా గొంతెత్తి నీకు మొరపెట్టినప్పుడు. చూసారా ప్రార్థన మనసులో చేసుకునే ప్రార్థన ఉంటుంది, మనకు మాత్రమే వినపడేటట్టుగానే చేసుకునే ప్రార్థన ఉంటుంది, అలా కాకుండా బిగ్గరగా గొంతెత్తి దేవుడికి ప్రార్థన చేసే ప్రార్థన కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని ఎలుగెత్తి ప్రార్థన చేయడం అంటారన్నమాట. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, నా గొంతెత్తి నేను దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన పరిశుద్ధ పర్వతం మీద కూర్చొని ఉన్న ఆ దేవుడు నా నా మరవిని నాకు జవాబిస్తాడు అని మళ్ళా ఆయన తనను తాను సంభాళించుకుంటూ ఉన్నాడన్నమాట. 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము. చూసారా మనకు మన ఆధారం, మన మనము అంటే చూసారా అని ఎలాగంటే
మనం ఆధారపడదగిన వ్యక్తి, మనము ఆనుకోదగిన వ్యక్తి. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక విచారం వచ్చినప్పుడు ఒకరి మీద మనము వాలిపోవడానికి, మనం వాళ్ళ మీద ఆనుకోవడానికి ఒకరు ఉంటే మనకి అంతగా ఉంటుంది. బైబిల్లో పరమగీతం అనుకుంటే ఒక మాట ఉంది, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవతే అని అక్కడ ఒక మాట ఉంది అన్నమాట. అంటే అక్కడ షూలమ్మితి తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తుంది అన్నమాట. అరణ్య మార్గమే కానీ తన ప్రియుడు పక్కనే ఉన్నాడు. ఈమె ఎక్కువ దూరం నడవలేక అతని మీద భుజం తలవాల్చి నడుస్తూ వస్తుంది అన్నమాట. అలాగే ఈ లోకమనే అరణ్యంలో మనము మరి ఒంటరి వాళ్ళుగా మనము ఒక్కోసారి అనేక పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు మనము అలాగా ఆధారపడదగిన వాడు, మనము ఆనుకోదగిన వాడు. దేని మీద అనుకుంటాము? ఆయన వాక్యము, ఆయన వాగ్దానము అనే వాక్యం మీద అనుకుంటాం. యెషయా గ్రంథము 26:2 అనుకుంటాను, అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 26:2 చూడండి, 3వ వచనం అండి. యెషయా గ్రంథం 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కావానిగా కాపాడు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది మనము మనం మానసికంగా మనకున్న పరిస్థితులు మనల్ని కుంగిపోయేటట్టు చేస్తాయి, దిగులు పడేటట్టు చేస్తాయి, కృశించిపోయేటట్టు చేస్తాయి. అలాంటి సమయంలో మనము దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవడం అంటే ఆయన శరీర రీతిగా ఉన్నాడా? ఆయన వాక్యమే, ఆయన వాగ్దానాలే. ఆయన వాక్యమై ఉన్న దేవుడు కదా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను అని ఉంది కదా. కాబట్టి ఆయన నా, ఇప్పుడు మనకి లోకస్తులకైతే విగ్రహాలు ఉన్నాయి, మనకి విగ్రహాలు ఉండకూడదు. మనకు ఆయన శరీరధారిగా మనిషిగా ఏమీ కనిపించడు, అదృశ్యుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనకి ఏమిచ్చిపోయాడు? ఆయన జీవగ్రంథాన్ని మనకి ఇచ్చాడు, పరిశుద్ధమైన మాటలు కలిగినటువంటి, నమ్మదగిన మాటలు కలిగినటువంటి ఆయన గ్రంథం మనకుంది. ఈ గ్రంథంలో చెప్పబడిన మాటలు దేవుడి నోట నుండి వచ్చినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు యందు మనం లక్ష్యం ఉంచాలి, ఈ మాటలను మనం విశ్వసించాలి, ఈ మాటల మీద మనము మన యొక్క నమ్మకాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనకి ఆ దుఃఖంలో, ఆ విచారంలో మనకి ఉపశమనం కలుగుతుంది, మనము ఊరట పొందుతాం. ఒక రకంగా నేను ఇంకో నా అనుభవం ఒకటి చెప్తాను. మేమందరం ఒక దగ్గర ఉన్న రోజుల్లో మా అందరం ఒక తెలిసిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నాం అన్నమాట. ఒక అతను ఎంఏ హిందీ, ఇంకొక అతను ఎంఏ ఇంగ్లీషు, నేనేమో ఎంఏ తెలుగు. వాళ్ళిద్దరూ ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. నేను ఎస్ఐ పోస్ట్కి అప్లై చేయలేదు, ఎందుకంటే దేవుడి కొరకు జీవించడానికి పోలీసు ఉద్యోగాలు, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్సెస్ అట్లాంటివి మనకి సూట్ కావు అనే ఉద్దేశంతో నేను తెచ్చుకున్న అప్లికేషనే ఆ ఎంఏ ఇంగ్లీష్ అనే కుర్రాడికి ఇచ్చేసాను. వాళ్ళిద్దరు సెలెక్ట్ అయిపోయారు, నేనేమో సెలెక్ట్ కాలేదు. అని నేను అప్లై చేయలేదు కదా, ఎలా సెలెక్ట్ అవుతాను? ఎమర్జెన్సీ టైం అది, 1975 ఎంఏ అయిపోయింది. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నం. మరి అలాంటి సమయంలో చాలా దుఃఖం కలిగింది నాకు. నాతో పాటు వాళ్ళందరూ ఎస్ఐలే, డిఎస్పీలే రిటైర్డ్ అయిపోయారు అనుకుంటా పోసే వాళ్ళు కూడా. కాబట్టి కొంచెం దిగులు అనిపించి నీళ్లు మోస్తున్నాను, నేను కొళాయి నుంచి ఇంటికి నీళ్లు మోస్తున్నా ఆ టైంలో. అప్పుడు ప్రభువా, నాకు ఏదన్నా మాట ఆధారంగా నన్ను ఏ వాక్యంతో దేవుడు ఈ సమయంలో నా దుఃఖాన్ని తీరుస్తాడు అని నేను క్యాలెండర్లో ఉంటాయి కదా డైలీ ఒక వాక్యం, ఆ వాక్యం చదువుకున్నాను. దాంట్లో ఏముందంటే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు అనే ఒక మాట ఉంది అక్కడ. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు అనే మాట వచ్చింది. ఆ మాట వస్తే ఆ మాట చదువుకొని దేవుడు వాళ్ళకు వచ్చిన ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మిక కలిగి ఉన్నాను. ఆ తర్వాతనే నేను సెక్రటరీ ప్లస్ టూ సెక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒకవేళ వాళ్ళకి హోదారీత్యా వాళ్ళు కొంచెం ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఎస్ఐ స్కేల్ కంటే జూనియర్ లెక్చరర్ స్కేలు ఎక్కువ కదా. కాబట్టి అలాగా దేవుడు ఆయన వాగ్దానాన్ని నా విషయంలో నెరవేర్చాడని నేను తృప్తి చెందాను అనమాట. అంటే అలాగా దేవుడు మనము ఏదన్నా కుంగిపోయినప్పుడు ఆయన మాటలతో మనను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు.
అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చూసారా, ఎవరైనా ఇక్కడ పైన ఏమంటున్నాడు, నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచు వారు అనేకులు, ఆ దేవుడు వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదు, ఇలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితులు మాటలు వినబడుతున్న సమయంలో ఎవరికైనా నిద్ర పడుతుందా? ఇతడు అంటున్నాడు దేవుడి మీద ఎప్పుడైతే తన ఆధారం దేవుడిగా చేసుకున్నాడో ఇతడు ఎలా ఉన్నాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, పండుకుంటాను నిద్రపోతాను చక్కగా లేస్తాను, నేను 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చూసారా, దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మాటను మనం హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మనకు ఆ నమ్మకం మనల్ని నిశ్చింతగా మనల్ని చేస్తాయి అన్నమాట, నిబ్బరంగా ఉండేటట్టు చేస్తాయి. మనకు తెలుసు అపొస్తలుల కార్యములో 12వ అధ్యాయంలో హేరోదు అనే రాజు యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. ఈ కార్యం యూదులకి బాగా ఇష్టమైన సందేహం తెలుసుకొని పేతుర్ని కూడా పట్టుకున్నాడు, పేతుర్ని బంధించాడు, అంటే పేతుర్ని కూడా చంపేస్తాడన్నమాట. అదే సమయంలో సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మరి పేతుని బంధించాడు కదా, మరి బంధించబడిన పేతుడు ఒక తట్టు యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు, మరి పేతుని కూడా చంపుతాడు, మరి పేతుడు ఎలా ఉండాలి, బితుకు బితుకమంటూ ఏమో ఏ సమయంలో ఎలాగొస్తుందో అని ఎంతో ఆందోళనతో కలవరంతో ఉండాలి కదా అతను. ఆయన ఎలా ఉన్నాడో చూడండి, 12వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం ఐదు నుంచి చదువుతాను. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపులకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. అతడు చెరసాలలో ఏం చేస్తున్నాడు పేతురు, నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. దేవుడు నా నేను ఈ లోకంలో ఇంకా కొంతకాలం బ్రతికి ఉండడం దేవుడికి అవసరమైతే ఉంచుకుంటాడు, దేవుడిగా యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా ఆయన 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అప్పుడు ప్రభు దూత వచ్చి అతన్ని లేపి మరి ఆ బంధకాలన్నీ తొలగించి అవన్నీ ద్వారాలన్నీ దాటించి చూడండి 10వ వచనంలో మొదటి కావాలని 2వ కావాలని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకున్నాను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతుడు తెలియవచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నా చేయన్నింటి నుండి తను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నిజముగా నాకు తెలిసింది అనుకుంటున్నాడు. అప్పుడు దాకా ఏదో కల వచ్చినట్టుగా ఆయనకు అనిపిస్తుంది, నిద్రలో కలలో ఇలా జరుగుతుంది అనుకున్నాడు. తెలివచ్చినప్పుడు దేవుడు ఆయన దూతను పంపించి నన్ను ఆ యొక్క బంధకాల నుంచి బయటికి రప్పించాడు అని అనుకున్నాడు అమ్మ. కాబట్టి దేవుడి మీద మనము నమ్మకం ఉంచినప్పుడు మనము అలాగా కలవరం లేకుండా, అందుకనే ప్రభు దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్పాడు మీ హృదయం కలవరపడనీయకుడి వెరవనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు, నా ఎందునే విశ్వాసం ఉంచుడి. ఏంటి ఆ మాట అలాగన్నాడు దేవుడు అంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు, నా ఎందు విశ్వాసం ఉంచినాడు తండ్రి ఎందు విశ్వాసం ఉంచినట్టు. అంటే మీరు దేవుడి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా ఎందు విశ్వాసం అంటే నేను కూడా దేవుడినే, దేవుడు నేను ఒకటే, నేను తండ్రి ఏకమై ఉన్నాను అని అర్థం అన్నమాట. కాబట్టి మీ హృదయం కలవరపడనీయకుడు వెరవనీయకుడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆర్థిక ఇబ్బందులు, ఒక ఉద్యోగం లేని పరిస్థితి, మరి ఇలాంటి వాటికే మనం ఈతి బాధలు, వీటికే మనం కంగారు పడిపోతాం, గందరగోళం అయిపోతాం. మరి ఇక యుగ యుగాలు నిత్యత్వంలో ఉండే దాని గురించిన నిరీక్షణ లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అందుకని చెప్తున్నాడు మీ హృదయం కలవరపడనీయకుడి వెరవనీయకుడి, నేను మీకు స్థలం సిద్ధపరచే వెళుతున్నాను, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండేలాగిన మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా అన్నారు. నిజంగా ప్రపంచంలో ఎందరు దేవుళ్ళు ఉన్నారు, కోటానుకోట్ల దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడు ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభు అక్కడే ఆ మాట చెప్పాడు, మొదటిసారి వచ్చాడు మనందరి పాప విమోచన కోసం, శిలువలో మరణించి తిరిగి లేచాడు, రెండోసారి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని అన్నాడు. అయితే ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఎప్పుడు వస్తారా అని తమ జీవితాలని పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఉండాలన్నమాట మనం.
ప్రభు రాకడ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎట్లా ఉండాలంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 చదివి వినిపిస్తాను మీకు. 3:1-3 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే అన్నాడు. తర్వాత 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలి ఉంటాము అనే నిరీక్షణ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వాళ్ళు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకును. మన దేవుడు పవిత్రుడు కాబట్టి మరి ఆ ప్రభు రాకడ కోసం ఎదురు చూసే మనము మన జీవితాలు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు దావీదు దేమాయి లాగా కాసేపు ఏమో అలాగన్నాడు, కాదు అది మళ్ళా దేవుని వాక్యం ఆధారంగా చేసుకున్నప్పుడు ఈయనకి కొండంత ధైర్యము వస్తుంది అన్నమాట. 7వ వచనం ఏమంటున్నాడు చూడండి, యెహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులను అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. ప్రభువా లేనాయనా, లేచి నా పక్షంగా యుద్ధం చేయి, నా శత్రువుల దవడ ఎముక ఎరగొట్టు, వాళ్ళ పళ్ళు ఎరగొట్టు అని అంటున్నాడు. రక్షణ యెహోవాది, మనల్ని రక్షించే బాధ్యత దేవుడిదే. అలనాటి ఇశ్రాయేలీయుల్ని కానీ వాళ్ళు ఐగుప్తు నుండి విడిపించడం కానీ అరణ్యంలో నడిపించడం కానీ పాలుతీను ప్రవహించే దేశాల్లో ప్రవేశపెట్టడం కానీ మరి దేవుడే కదా, యుద్ధము యెహోవాదే అన్నాడు కదా. కాబట్టి మన రక్షణ బాధ్యత పూచి దేవుడే చూసుకుంటాడు అన్నమాట. మనము ఆయన కొరకు జీవిస్తూ ఉండడం అంతే మనం చేయగలిగిన పని. మనం చేయవలసిందల్లా అది, ఆయన కొరకు ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ నీడ్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అని మనము ఉండొచ్చు అన్నమాట. అంతేగాని అధైర్యపడక్కర్లేదు. 8వ వచనంలో, రక్షణ యెహోవా నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కాబట్టి దేవుని ప్రజలైన వాళ్ళ మీదకి దేవుడి ఆశీర్వాదం వస్తుంది, వచ్చి తీరుతుంది. కాబట్టి మనము ఆ విధంగా దేవుడి మీద నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ కూడా శల అనే మాట అన్నాడు అన్నమాట. దాన్ని అర్థం చెప్పాను కదా. 4వ దావీదుకి ఇది కూడా, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. మనము నీతిమంతులు అయ్యామంటే మనలో ఏమైనా ఉన్నదా? మన నీతికి ఆధారం ఎవరు? యేసు ప్రభువే కదా. అంటే పాత నిబంధనలో ఈయన పాత నిబంధన ప్రకారంగా చెప్పుకున్నా ఈ దావీదు ఇలాగా నీతిగా ఉన్నాడంటే అలాగా నీతిగా ఉండడానికి కావలసిన శక్తి ఎవరిస్తున్నారు? దావీదుకి దేవుడే ఇస్తున్నాడు. మనం మన బుద్ధి ఎలాంటిది? నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అని కదా 51వ కీర్తనలో దావీదు చెప్పాడు. అది మన స్వభావం, పాప స్వభావం కలిగిన వాళ్ళం మనం. మరి అలాంటి వాళ్ళము నీతిగా ఎలా ఉంటాం? అలా నీతిగా మనలను ఉండ చేసేవాడు ఎవరు? దేవుడే. దేవుడు మనకు శక్తిస్తే మనం ఉంటాం. విలాప వాక్యములు ఒకసారి చూడండి. విలాప వాక్యముల్లో అక్కడ మంచి మాట అది, ఆఖరి అధ్యాయము దాదాపు ఆఖరి చరణమేమో బహుశా చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనము, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. చూసారా, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. అంటే మనల్ని దేవుడు తట్టు తిప్పేది ఎవరు? మళ్ళీ మనం కాదు, దేవుడే తిప్పాలి మనల్ని. ఆ మనసు దేవుడు మనకు కలుగు చేయాలి, కలుగు చేసినప్పుడు మనం తిరుగుతాం అదనమాట. అంటే మన జీవితంలో బైబిల్లో ఉంది కదా, జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచబడ్డ వాళ్ళం. ప్రీడెస్టినేషన్ అంటారు దాన్ని. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని సువార్త ద్వారా ఆ ఏర్పరచబడిన వాళ్ళని పిలుస్తా ఉన్నాడు ఆయన.
ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆ సువార్తకు విధేయత చూపిస్తారు. విధేయత చూపించి విశ్వాసం ఉంచి పాపాలు విడిచిపెట్టి జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన సంకల్పంలో ఉన్నారు, ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళు అని మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనది మనం ఈనాడు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఇప్పటిది కాదు, ఇది జగత్తు పునాది వేయబడకపోయి ఆయన అనాది సంకల్పంలోనే ఈనాడు ఎవరైతే యేసు ప్రభుని నమ్మి ఆయన కొరకు జీవిస్తా ఉన్నారో జగత్తు పునాది వేయబడకమనిపే దేవుడు మనం దేవుడి సంకల్పంలో మనం ఉన్నాం. ఆయన మనను పిలిచాడు. దయచేసి చూడండి తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మనను దేవుడు పిలిచాడంటే ఇలాగే పిలవడం అంటే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వాళ్ళారా నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నా అన్నాడంటే ఆ పిలుపులో నువ్వు ఉన్నావా లేదా? మనం అందరం ఉన్నట్టు కదా. ఆర్ఆర్కే మూర్తి గారు వాళ్ళ బావమర్ది ఒకసారి మాట్లాడుతూ ఏమై బైబుల్లో నీ పేరు ఉందా అన్నాడట. నా పేరు ఎక్కడ ఉంది బైబుల్ అంటే అప్పుడు యోహాను 3:16 చదివిచ్చాడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఇదో చూడు నువ్వు లోకంలో ఉన్నావా ఇంకెక్కడన్నా ఉన్నావా, ఇదో లోకాన్ని ఎంతో ప్రేమించండి నిన్ను కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పాడంట ఆయనకు సువార్త అలాగ. కాబట్టి అలాగ సువార్త వలన మనల్ని పిలిచాడు. సువార్త మనం విన్నాము అంటే దాని అర్థం ఏంటనమాట, ఆ సువార్త ద్వారా దేవుడు మనల్ని ఆయన వైపు తిరగమని మనల్ని ఆయన పిలుస్తా ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని యెషయా 45:22 ఉంది కదా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలుగా మనం భావించాలి. కాబట్టి అలాగా బైబిల్లో మనం ఒక వాక్యం విన్నప్పుడు, ఒక ప్రసంగం వింటున్నప్పుడు ఆ మాటల్లో వచ్చేటటువంటి కొన్ని వాక్యాలు కొన్ని మాటలు మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలుగా మనము భావించాలి. అంతేగాని మనము ఆ మాటలు అలా వినేసి వెళ్ళిపోకూడదు. అసలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనము వచ్చి కూర్చోవాలి. కూర్చుంటే మనము మనకి ఆదరణ మాటలు రావచ్చు, హెచ్చరిక మాటలు రావచ్చు, ధైర్యాన్ని పుట్టించే మాటలు రావచ్చు, ఇలాగ అనేక మాటలు వస్తాయి. ఆ ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా వచ్చి కూర్చుంటే దేవుడి మాటలు మనకి మనతో మనల్ని స్పృశించినట్టుగా తాకినట్టుగా మనకు అనిపిస్తాయి. లేకపోతే మనకి అలాగేమీ లేకుండా ఏదో రాజకీయ ఉపన్యాసం వినడానికి వచ్చినట్టు, వార్తలు వినడానికి వచ్చి కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, సరే నా గొర్రెలు నా స్వరము వినును అని అన్నాడుగా కీర్తన 10. కాబట్టి మనం ఆయన స్వరము వినాలిగా, ఆయన వాక్యం చదివేటప్పుడు కానీ ప్రసంగం వినేటప్పుడు కానీ బైబిల్ పొద్దున్నే చదివేటప్పుడు కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనం చదువుతున్నప్పుడు ఆ రోజు మాటల్లో మనకి ధైర్యం ఇచ్చేయి ప్రోత్సాహం ఇచ్చేయి ఏమన్నా లోపాలు ఉంటే అవి మనల్ని దిద్దే మాటలు కూడా అందులో ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లాగా బైబిల్ చదివేటప్పుడు అలాగే దేవుని చర్చికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు వర్తమానం ద్వారా పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనం కూర్చున్నప్పుడు ఆ మాటల ద్వారా అది హెచ్చరిక కావచ్చు, గద్దింపు కావచ్చు, ఆదరణ కావచ్చు, నిబ్బరాన్ని కలుగు చేసే మాటలు కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అది అలాగా ఇంతకు చెప్పొచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ నా నీతికి ఆధారముగు దేవా. కాబట్టి మనం నీతిగా ఉంటామంటే అది దేవుడే మనకి ఆ కృప ఆ సామర్థ్యము మనకి ఇస్తాడు. చూసారా మీకు దీని సామర్థ్యం అని వచ్చినప్పుడు ఈ మాట మీకు చెప్పాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచింపబడ్డాక వాళ్ళు పాలుతీన ప్రవహించే దేశానికి వెళ్ళిపోయారు కదా, ఆ దేశం గురించి వివరించారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసింది అని అతిశయపడతారేమోనని దేవుడు ఇలాగ చెప్తున్నాడు వాళ్ళతోటి. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయము 17వ వచనం, అయితే
మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలగజేసేనని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని వలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. సరే, మనము భాగ్యము సంపాదించుకోవడానికి మనకి మన అవసరాలకి కావలసిన డబ్బు మనం సంపాదించుకోవడానికి మనకి ఏం కావాలి? సామర్థ్యం కావాలి. ఏ సామర్థ్యము? మేధోపరమైన సామర్థ్యం కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైన సామర్థ్యం కావచ్చు. ఇలాంటివి అన్నమాట సామర్థ్యాలు అంటే స్కిల్స్, స్కిల్ దాన్ని ఏమంటారు, క్యాపబిలిటీస్, క్యాపబిలిటీస్ స్కిల్స్ ఇవన్నీ ఎవరు ఇస్తారు? మనకి దేవుడే ఇస్తాడన్నమాట. భాగ్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారా, దేవుడు మీకు అది ఇచ్చాడు అని మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. నా సామర్థ్యము నా బాహుబలము ఎంత భాగ్యము నాకు కలుగజేసినని మనం అతిశయపడకూడదు అని అక్కడ చెప్పాడు. అలాగే ఇక్కడ దావీదు కూడా ఈ నాలుగో కీర్తనలో, నా నీతికి ఆధారముగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు అని అంటున్నాడు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులు అంటే ఇబ్బంది కరమైన పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విశాలత అంటే వ్యాఖ్యాత ఏమంటున్నాడంటే, విశాలత అంటే స్పిరిచువల్ ఎన్లార్జ్మెంట్. అట నేను ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికంగా మరింతగా ఆ పరిస్థితులకి తట్టుకోగలిగేటట్టు నువ్వు నా యొక్క ఆధ్యాత్మికతను విశాలపరుస్తున్నావు. చూస్తారా, ఒక్కొక్కసారి మనము కొన్ని కొన్ని పరిస్థితుల్లో అడ్జస్ట్ కాలేని పరిస్థితుల్లో ఉంటాయి ఒక్కోసారి. అదే దేవుడు వాటిలో మనము స్పిరిచువల్గా ఎదిగేటట్టు చేసి దాంట్లో మనము ఎమిడిపోయేటట్టు చేస్తాం. భక్త సింగ్ గారు హైదరాబాద్లో ఆల్ ఇండియా హోలీ కాన్వికేషన్స్ అని జరుపుతారు. వేల సంఖ్యలో ప్రజలు వస్తారు, ఇతర దేశాల నుంచి చాలామంది ద్వారలు వస్తారు కూడా స్పీచెస్ ఇవ్వడానికి. ఈ దేశంలో వాళ్ళు కూడా వస్తారు పాటలు పాడేవాళ్ళు. అది ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఉండేది. నేను ఒకటి రెండు కాన్వికేషన్స్ కట్టండి చదువుకునే రోజు అలాగా. కాబట్టి అంతమంది వచ్చేసరికి ఒక్కోసారి రెండు కాంపౌండ్ ఉన్నాయి, రెండు కాంపౌండ్ కూడా సరిపోలేదు. అందరికి స్పీకర్స్కి వాళ్ళకి వీళ్ళకి బయట నుంచి దూరం చేసిన అందరికి ఇక ప్లేస్ లేదన్నమాట. అంటే ఒక సేవకుడు, కావలి సేవకుడు నాకు చెప్పాడు, మధ్యరాత్రి నేను 2 గంటలప్పుడు లేచి బాత్రూమ్కి వెళదామని చూస్తే ఆయన పడుకుని ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, బనీన్ మీద పడుకుని ఉన్నాడు, కింద పేపర్లు వేసుకొని పడుకుని ఉన్నాడు. ఆయన ఎలా పడుకుని ఉన్నాడు ఇక్కడ చూస్తే, భక్త సింగ్ గారు బనీన్ మీద ఏదో పంచి కట్టుకొని పడుకుని ఉన్నాడు. అంటే అందరికీ ఎవరెవరికి ఎక్కడెక్కడ అరేంజ్మెంట్లు చేయాలో అన్నీ చేసేసిన తర్వాత ఈయన పడుకునే గది కూడా ఖాళీ లేకుండా పోయిందండి. ఎవరో సిస్టర్స్, ఎవరో బాంబే నుంచి కలకత్తా నుంచి వచ్చిన సిస్టర్స్కి ఎవరికి ఇచ్చేసారు ఈయన గది కూడా. ఆ సమయంలో ఆయన పేపర్లు పరుచుకొని, అంటే బ్రదర్ భక్తి గారు వస్తే వాళ్ళని లేపచ్చు అనే ఉద్దేశంతో పడుకోబెట్టారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని ఈయన ఇక్కడ పేపర్ న్యూస్ పేపర్ వేసి పడుకున్నాడంట, దిండు కూడా లేదంట. చూసారా, మరి అంత గొప్ప దైవజనుడు అలా నేల మీద పడుకోవడం అనేటటువంటిది, దానికి ఏం కావాలి? తగ్గింపు కావాలి, దీనత్వం కావాలి. అదనమాట, ఇరుకులో విశాలత కలుగజేసి చేసిన వాడు నీవే. కాబట్టి ఒకనొక ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి దాన్ని ఎలాగ మనము విశాలత కలుగజేయడం అంటే, దానికి తగిన ఆత్మీయమైన ఔన్నత్యం మనలోకి వస్తుంది. పౌలు అంటున్నాడు, కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలిగా ఉండడం నాకు తెలుసు అని అంటాడు. కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలిగా ఉండడం నాకు తెలుసు, కలిమిలో ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం నాకు తెలుసు. కాబట్టి ఈ రెండు అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నట్టుగా ఆయన చెప్తాడు. కాబట్టి మరి లేమిలో ఎలా ఉంటాడు ఆయన? మరి ఆయన రాశాడు కానీ కష్టాలు,
నదుల వలన ఆపద, సముద్రం వలన ఆపదలో ఉన్నాను, 5 సార్లు అక్కడెక్కువ 40 దెబ్బలు తిన్నాను, మరి ఇలాగన్నీ రాశాడు కదా. మరి అవన్నీ ఎలాగా తిన్నాడు ఆయన? దిగంబరత్వంతో ఉన్నాడు, చలితో ఉన్నాను అన్నాడు. ఇవన్నీ ఎలాగా? ఇరుకు లాంటి పరిస్థితులు కదా, ఇబ్బందులు కదా. మరి వాటిలో ఆయన ఎలా ఉన్నాడంటే, దేవుడు ఆయనకి అనుభవంకుండా వెళ్ళేదానికి ఆత్మీయమైన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది అనమాట, ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడు నీవే. కాబట్టి మనం ఒకనొక పరిస్థితి మనకు అలవాటు లేనిది, మనకు చూసారా ఒక్కోసారి మనం సేవ నిమిత్తము ఏదన్నా ఒక ప్రదేశానికి వెళతాం, వాళ్ళకి కలిగింది పెడతారు, మనకి మనం కోరుకున్నది పెట్టలేరు వాళ్ళు. మరి మనకు అలవాటు ఉంటుందా? అవన్నీ అలవాటు లేదు, కానీ వాటిని ప్రార్థన చేసుకొని ఆ గంజు అంబలో ఏదో తాగేయడం. అలాగా మనం మన ఇంట్లో లాంటి మంచాలు అక్కడ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నమాట. ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడు అంటే, ఇరుకు లాంటి ఇబ్బందులు లాంటి అసౌకర్యమైన పరిస్థితుల్లో మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఎలా వెళ్తాము అంటే, దానికి తగిన ఆత్మీయమైన పరిణతి లేకపోతే ఆ తగ్గించుకునే స్వభావం, ఆ ఓర్చుకునే స్వభావం, వాటిని తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నాడు. మరి దావీదు ఈయన రాజుగా ఉండి కొడుకు తరిమాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, మరి చెప్పులు లేకుండా రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అది మరి అలాగా మరి వెళ్ళడం అది ఎలా ఎలా సాధ్యమైందంటే, మరి అంతే ఓర్చుకొని వెళ్ళిపోవడం అనమాట. అలాగే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవను అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నరులారా అంటే మానవులను ఉద్దేశించి మార్చు దావీదే అంటున్నాడు అన్నమాట. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటే, దేవుణ్ణి అవమానంగా మార్చడం, దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చడం అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు అని అక్కడ ఉంది చూసారా, 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూసారా, దేవుణ్ణి ఒక మనిషిగా మనం, ఒక మనిషికి దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తున్నాం అనుకోండి, ఆమ్ని పొటెంట్ ఆమ్ని ప్రజెంట్ గాడ్, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వంతర్యామి అయిన దేవుణ్ణి ఒక మట్టి మనిషిలో నువ్వు ఎలా చూస్తావు? దేవుని యొక్క గౌరవాన్ని అవమానపరచడం అంటే అది, ఒక మనిషిల రూపంలో చూడడం, పక్షి రూపంలో ఈ పక్షిలో దైవత్వం ఉందని అనుకోవడం, లేక చతుష్పాద జంతువులు, 4 పాదాలు కలిగిన జంతువులు, ఏది అదొక ఎద్దు కావచ్చు, దూడ కావచ్చు, మరి ఏవో ఉన్నాయి కదా, వాటి రూపంలో ప్రతిమా స్వరూపంగా పురుగుల యొక్క, పురుగులు అంటే సర్పం, సర్పం కూడా మనకి దేవుడిగా పూజించే లోకం ఇది. కాబట్టి చుట్టుని, పుట్టను, రాతిని, రప్పదని అన్ని దేవతలుగా మనం సేవిస్తామని పూజిస్తామే, దాన్ని ఏమనాలి? అది అనమాట ఇక్కడ, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదు? వ్యర్థమైనవంటే అవి ఆ విగ్రహాలని, వ్యర్థమైన వాటిని అంటాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో వీళ్ళు పౌలు బర్నబా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగ చేశారన్నమాట. చూడండి 14వ అధ్యాయం, ఈ పౌలు బర్నబాని వీళ్ళు ఒక దేవతలుగా భావించి వాళ్ళకి ఏదో బలి ఇవ్వడానికి వచ్చారు. బలి ఇవ్వడానికి వస్తే మేము మనుషులమే, మీరు ఎందుకు అలా చేస్తారు అంటారు. చూడండి 14వ అధ్యాయం 14వ వచనం,
పదమూడు నుంచి చదువుతాను. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎదుగు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలని ఉండేను. అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? అంటే పౌలు బర్నబాకి వీళ్ళు దేవతలని, వీళ్ళకి బలి ఇవ్వడానికి వస్తున్నారు, వాళ్ళు వస్తుంటే మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ మనుషులను దేవుడిగా భావించి బలు అర్పించడము, పూజించడము, సేవించడం అనేటటువంటిది వ్యర్థమైనది. విగ్రహారాధన వ్యర్థమైనటువంటిది అన్నమాట. ఏమి లాభం దాని వలన? అదనమాట, అది వ్యర్థమైనవి అనే అర్థంలో చెప్పాడు. 15వ కీర్తనలో కూడా ఉన్నాయి ఆ మాటలు. 15వ కీర్తన చూడండి, 15 విగ్రహాల గురించి చెప్పండి మాట. కాబట్టి అవి జీవము లేనివి అవి. ఏంటి మీరు ప్రార్థన చేస్తే వింటాయా, మిమ్మల్ని రక్షిస్తాయా? మరి అవి వ్యర్థమైనవి కదా, వాటిని ఎందుకు మీరు పూజించుతున్నారు అనే అర్థం అనమాట. కాబట్టి దేవుణ్ణి ఒక విగ్రహంగా మనం చేసి మట్టి విగ్రహము, బంగారు విగ్రహము మరొకటి చేయడం అనేటటువంటిది దేవుని గౌరవాన్ని అవమానం చేసినట్టు అది చెప్తున్నాడు దావీదు. ఇక్కడ అలా చెప్తున్నాడు అనమాట. నరులారంటే దావీదు మాట్లాడుతున్నాడంటే దేవుడి ఆత్మ ఆయనలో ఉండి మాట్లాడిస్తున్నాడు అన్నమాట. ఒకప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడంటే దేవుని ఆత్మ చేత కదా అతడు మాట్లాడేది. ఆయన మాటలుగా మనం తీసుకోకూడదు. ఇక ఆయన ఆత్మపూర్ణుడై, ఆత్మ చేత నింపబడి, ఆత్మవశుడై మాట్లాడు. ఇప్పుడు బైబిల్లో ఇవన్నీ రాశారు వాళ్ళు, మోషే, పౌలు వీళ్ళందరూ. మరి ఇవన్నీ దేవుని గ్రంథంగా మనం ఎందుకు భావించుకుంటున్నాం? దేవుని ఆత్మ చేత వాళ్ళు ఈ మాటలు పలికారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ని మనం ఎలాగ పవిత్ర గ్రంథం అని ఎందుకు అంటున్నాం? మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ బైబిల్ గ్రంథంలో ఉండే 66 పుస్తకాలు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. అందుకని ఇది పవిత్ర గ్రంథంగా మనకు శిరోధార్యంగా ఉంది, ప్రామాణికంగా ఉంది. అలాగే ఈ గ్రంథాన్ని వివరించే వాళ్ళు దేవుడు వాళ్ళకి ఆ ఒక్కొక్క వాక్యం మీద వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలంపుల్ని ఆయన ఆత్మవశుడై వివరిస్తున్నప్పుడు అది దేవుడు వాళ్ళ ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడని మనం భావించాలి. అలాగే ఇక్కడ దావీదు ద్వారాగా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమని? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? అవన్నీ అబద్ధమైనవి అనమాట. దేవుడు పేరుట మీరు ఏమేమైతే చేస్తున్నారో అవన్నీ కూడా. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడు తనకు భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరు ఆయన భక్తులుగా ఉండాలో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. అది యెహోవా దేవుడు ఎలాంటి వాడు? మనం మొరపెడితే ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. మరి అవి అర్థమైనవి అలా చేస్తాయా? అబద్ధమైనవి అవి చేస్తావు అలాగా? ఈయనట్ట కాదు, మొరపెడితే ఇదిగో నేనున్నానంట జవాబు ఇస్తాడు. మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు మన దేవుడు. అంటే జీవం గల దేవుడు అన్నమాట. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. మొదటివాడు, కడపడివాడు, యుగ యుగములు జీవించేవాడు అలాంటి దేవుడు యెహోవా దేవుడు, జీవము గల. అది కదా దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? నేను యెహోవా నామం పేరిట ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళి అతన్ని చంపేస్తానంటున్నాడు.
సౌలుకి గాని వీళ్ళ అన్నలు ఉన్నారు, యుద్ధంలో అంతమంది పెద్ద పెద్ద బలాఢ్యులు ఉన్నారు, యుద్ధ ప్రావీణ్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేదు ఈ విశ్వాసం. దావీదుకు ఉంది. జీవము గల దేవుడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు, అన్ని కాలములలో ఉండే దేవుడు అమ్మ. కాబట్టి ఆయన నేను యెహోవా మొరపెట్టగా ఆయన ఆలోచించింది అని ఏం చెప్తాను నాలుగో వచనంలో, భయము నుండి పాపము చేయకుడి. కాబట్టి ఇలాంటి దేవుడు మనకున్నాడు, కాబట్టి భయం కలిగి పాపం చేయొద్దు. మన దేవుడు జీవము గల దేవుడు, గొప్ప దేవుడు, ప్రార్థన పాపం చేయొద్దు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండి. కాబట్టి పడకల మీద ఉండగానే మీ హృదయాల్లో దేవుని గురించి ధ్యానం చేసుకొని ఊరకే ఉండండి, మౌనంగా ఉండండి, దేవుడి మీద నమ్మకంతో భరోసాగా ఉండండి. ఐదో వచనం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునడు. మన బలులు నీతియుక్తమైనవిగా, నీతితో కూడిన బలులుగా ఉండాలి. అంటే ఆ నీతిని అనుసరిస్తూ బలి అర్పించాలన్నమాట. ఇప్పుడు హేబెలు కయీను ఇద్దరూ అర్పణలు తెచ్చారు, మరి కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హెబెలు అర్పణ అంగీకరించాడు. కారణం ఏంటి? కయ్యూను అర్పణ నీతియుక్తమైంది కాదు, హెబెలు అర్పణ నీతియుక్తమైనది. అందుకని హెబెలును అతని అర్పణను అంగీకరించను అని ఉందాడు బైబుల్. హెబెలును మనం ఒక అర్పణ తీసుకొస్తున్నప్పుడు అది అర్పణ కాదు, దేవుడు చూసేది మనల్ని చూస్తాడు, మన హృదయం వైపు చూస్తాడు. మన హృదయంలో దేవుడి పట్ల, దేవుడి నీతి పట్ల, దాన్ని పాటించే పట్ల శ్రద్ధ గలవారంగా మనం ఉన్నప్పుడు మనల్ని, మనం తెచ్చిన అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. కాబట్టి అది మనం దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఎక్కడో ఒక మాట మనకి కనిపిస్తుంది, అంటే చూడండి 21వ అధ్యాయం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చూసారా మాట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంటాడు. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో సౌలుతో మాట్లాడుతూ సమూయేలు కూడా ఇలాగ అన్నాడు. చూశారు 15వ అధ్యాయం 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. అది దేవుని మాట వినడం శ్రేష్టం బలులుగా, అది అనమాట ఇక్కడ మరి దావీదు మాట్లాడుతున్న మాటలోని ఆంతర్యం. ఈ 4వ కీర్తనలు నీతియుక్తమైన బలులు అర్పించమని చెప్తున్నాడు. నీతియుక్తమైన బలులు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. 6వ వచనం, మాకు మేలు చూపు వాడేవడని పలుకు వారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారంట, మాకు మేలు చూపు వాడెవడు అని పలుకు వారు అనేకులు. ఈ లోకంలో చాలా మందికి దేవుడు ఇచ్చే మేలు కావాలి, దేవుడొద్దు, దేవుడిచ్చే మేలు మాత్రం మేలు వరకు కావాలి వాళ్ళకి. అది ఎలాగా సాధ్యమవుతుంది? ముందు నువ్వు దేవుడిని కోరుకో, అప్పుడు నీకు ఏమి చేస్తే మేలుగా ఉంటుందో, నీకు ఏమి అవసరాలో అవి దేవుడు ఇస్తాడు. అదే కాదు చెప్పాడు ప్రభు, మొదట ఆయన రాజ్యము నీతిని వెతకడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. లోకంలో చాలా మంది ఎట్లా ఉన్నారంటే దేవుడు ద్వారా వాళ్ళకి మేలు కావాలి, ఉపకారం కావాలి, స్వస్థత కావాలి, కానీ దేవుడిని నమ్ముకోవడం మాత్రం వాళ్ళకి ఇష్టం ఉంది. ఈ నర్సీపట్నం పక్కనే బోడపాలెం అనే ఊరు, ఆ ఊర్లో ఒక కుర్రాడు బైక్ యాక్సిడెంట్ అయ్యి ఏమైందో తెలీదు కేజీహెచ్లో చాలా కాలం ఉంచారు. ఏమి లేదు, అతనికి ఏమైందో తెలియట్లేదు, మైండ్ పోయింది. అంటే ఏమంటారు, మైండ్ డెడ్ అనమాట, బాడీ ఈజ్ ఓకే, మైండ్ డెడ్ క్యాండిడేట్ అనమాట. వాళ్ళు చాలా కాలం ఉంచారు, నెల 2 నెలలు ఉంచారు, కానీ
ప్రయోజనం లేదు. ఇతనికి అన్ని బాగానే ఉన్నాయమ్మా అంటే అతనికి ఏం తెలియట్లేదు, అంతే అన్నం నోట్లో పెడితే తింటున్నాడు, మంచంలోనే అన్ని అవుతున్నాయి, ఏదో అక్క చెల్లెళ్ళు వాళ్ళు చూస్తున్నారు అంతే. ఇంటికి తీసుకెళ్ళిపోండి, తనకి ఏం జబ్బే లేదు, అది ఎప్పటికో ఇదవుద్ది అన్నట్టుగా తీసుకెళ్తే అక్కడికి నేను అప్పట్లో ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఒక అతను ఉన్నాడు అక్కడ నాయుడు, అతను రమ్మంటుంటే వెళ్ళేవాడు. వెళుతూ ఉంటే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడండి, అది కొంచెం ప్రార్థన చేద్దురు కానీ రండి అని. అంటే నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాను, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయమంటున్నారు కదా, చేస్తాం, నేను చేస్తాను, మా సంఘస్థులు అందరి చేత కూడా ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మేమందరం ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు ఫలితంగా ఈ అబ్బాయి మరలా మామూలు స్థితికి వస్తే మీరు యేసుప్రభును నమ్ముకుంటారా అని అడిగారు. కండిషన్ అదే, ఆ అబ్బాయి విషయంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తే మీరు నమ్ముకుంటారా యేసుప్రభు నమ్మే, మరి ఇంత స్థితిలో చావబోయే స్థితిలో ఉన్న వ్యక్తి మీ దేవుడు స్వస్థపరిస్తే యేసుప్రభు నమ్మకడానికి ఏమి వాళ్ళకి నమ్ముకుంటారా అంటే అతను చెప్పాడంట నాయుడుతో, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వ అన్నారు. ఇంకంతే, ఆ రోజు ఒక్కరోజు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసి తర్వాత మా సంఘానికి ఒక అమ్మాయి వస్తుంది, పిల్లలు లేరు అమ్మాయికి చాలా కాలంగా. ఆ అమ్మాయికి నేను చెప్పాను, అమ్మా బైబిల్లో హన్నా అని ఒక ఆమె ఉంది, ఆమె కూడా పిల్లలు లేరు, అయితే ఆమె దేవుడికి ఒక మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నువ్వు ఒక నాకు ఒక మగబిడ్డనిస్తే నేను ఆ బిడ్డని నీ సేవకు సమర్పిస్తానని చెప్పి అన్నది. అలా మొక్కుబడి చేస్తున్నాగా ఆమెకి పిల్లలు పుట్టారు, కాబట్టి నువ్వు కూడా అలాగా నువ్వు ఏమన్నా మొక్కుబడి చేసుకుంటావేమో చూడమ్మా, బైబిల్ అట్లా జరిగింది. ఆ అమ్మాయికి అలా ఇష్టం లేదు, పిల్లలు కావాలి కానీ మరి హన్నా లాగా ఆ బిడ్డను దేవుడికి ఇచ్చేస్తే మరి తర్వాత పుడతారో పుట్టరో అనుకుందో మరి ఏమో ఇష్టపడలేదు ఆ అమ్మాయి. మా చర్చికి రావడం మానేశారు, ఇంకో చర్చికి వెళ్తున్నాను. ఇప్పటికీ పిల్లలు లేరు, అంత పిల్లలు లేరు, ఇంకేం పుడతారు ఏమో, మరి పుడతారేమో దేవుడు ఆశ్చర్యకారం చేస్తారు. పిల్లలు లేరు ఇప్పటికీ, 15 ఏళ్ళు అవ్వచ్చు బహుశా పెళ్ళయి కూడా. చూసారా అట్లా ఉంటారన్నమాట. దేవుడు ఇచ్చే మేలు కావాలి దేవుడు వద్దు వాళ్ళకి, మరి ఎలాగ అవుతుంది? ఇక్కడ అది చెప్తున్నాను అనమాట, మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. దేవా నీ మీ సన్నిధి కాంతి మా మీద దేవుడి సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే దేవుడి ఆశీర్వాదం మనకు వచ్చినట్టే. సంఖ్యాకాండం చూడండి, ఆ పాత నిబంధనలో యాజకులుగా ఉండేవాళ్ళు లేక లేవీలు ఇస్రాయేల్ ప్రజలను ఇట్లా ఆశీర్వదించాలి అని ఉంది అక్కడ. సంఖ్యాకాండము ఆరో అధ్యాయం చూడండి, 6వ అధ్యాయంలో 23వ వచనములు, మీరు ఇస్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. కాబట్టి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే దీవెన మనకు వచ్చేసినట్టు అనమాట. తర్వాత దావీదు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అనిలు వాళ్ళ ధాన్య ద్రాక్షారసములు పుట్టినప్పుడు కలిగి పండినప్పుడు వాళ్ళు సంతోషించే సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో ఉంచావు. బైబిల్లో అదే ఉంది కదా, పేతుడు రాసిన పత్రికలు, చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారి మీరు మిక్కిరి ఆనందించుచున్నారు అన్నారు. యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందిన వాళ్ళు పొందేటటువంటి సంతోషము ఎలాంటిదంటే అది చెప్పడానికి అసఖ్యమైనది, మహిమాయుక్తమైనటువంటి సంతోషం. అలాంటి సంతోషము దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఉంటుంది. అందుకని ఆ సంతోషం
తో ఉంటారు కనుకనే ఇక ఈ లోకంలో ఉండే ఏ సంతోషాలు వాళ్ళకి అక్కర్లేదు. ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువు వాక్య ధ్యానములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని ఉంది చూసారా. దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుటలో దాన్ని ధ్యానించుటలో అనంతమైన ఆనందం ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటలో ఉంది ఆనందం. ఇంకా లోకం ఇచ్చే ఆనందం మనకెందుకు? ఇంకా నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. కాబట్టి మనకు అవన్నీ అక్కర్లేదు. ఇక 8వ వచనం అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయ. చూసారా, ఈ దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి ఈయనకి నెమ్మది ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి నెమ్మది ఉంటుంది. దేని గురించిన కలవరం ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూడండి, 2 సార్లు ఉంది ఆ మాట యెషయా గ్రంథంలోని అను. యెషయా గ్రంథము 57 యెషయా గ్రంథము 57వ అధ్యాయం ఆఖరి వచనం, యెషయా గ్రంథం 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెడుతనంలో ఉంటుంటారో వాళ్ళకి నెమ్మది ఉండదు. అయితే ఇక్కడ అంటున్నాడు దావీదు, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. మనం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అయినా సరే మనకి ఏమి బెంగం ఉండదు, దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటారు దేవుని నమ్ముకున్నాం కాబట్టి. అలాగా మనము చూసారా, గాఢాంధకారములలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైన నీ దుడ్డుకరా నీ దండను ఆదరించిన అన్నాడు గారు కీర్తన 23 కీర్తన. కాబట్టి అలాగా మనము ఒంటరిగా ఉన్నా సరే మనము దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యంగా మనము ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములున్నాయి. వందనాచరిస్తున్నాం. మీ గ్రంథములో కలిగిన జీవపు మాటలను మేము చదువుకోవడానికి మీరు మాకు ఉపయోగించారు. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో ఆదరణ ఉన్నది, మీ మాటల్లో మాకు ప్రోత్సాహం ఉన్నది, ధైర్యము, నిబ్బరము, ఉత్సాహం, సంతోషం, ఆనందం మీ వాక్యంలో ఉంది ప్రభు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. కుంగిన వారిని, పడిపోవారిని అందరినీ ఉద్ధరించే మాటలు గల గ్రంథాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు వందన. ఈరోజు 3-4 కీర్తనలు చదువుకోవడానికి మీరు కృప ఇచ్చినందుకు స్తోత్రాలు వందన తెలుస్తూ, ఏ సంగతులు అయితే చెప్పుకున్నామో వాటన్నిటినీ ప్రతి ఒక్కరు తమ తమ హృదయంలో భద్రం చేసుకుని తమ జీవితానికి అన్వయించుకొని మా ప్రభువా మీ కృపలో జ్ఞానంలో వదిలినట్లుగా సహాయం చేయవలసిందని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మీ దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయవలసిందని వేడుకుంటున్నాను. మీ ప్రేమ గల స్థాయికి అప్పగించుకుంటు మా రక్షకుడి మోచుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించి కొనియాడు వేడుచున్నాము తండ్రి. ఆమేన్.